గారితో మాట్లాడదాం. ఎస్ ఎస్ సాంసర్ గారు వస్తాను మళ్ళీ. బొల్సెట్ సత్యనారాయణ గారు ఏమంటారు అంటే, ఇప్పుడు మీరు బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా కంగ్రాచులేట్ చేశారు ఆయన్ని. గతంలో కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడు మీరు ఎలా ఉంది, ఇప్పుడు సోమవీర్ రాజు గారు ఏంటంటే కొంచెం ఆయన దూకుడు స్వభావం గల వ్యక్తి, కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి అండ్ ఆయన స్టేట్మెంట్స్ కూడా మీరు ఫాలో అయ్యే ఉంటారు. అండ్ జనసేన మీద కూడా కొంత విమర్శలు ఉన్నాయి కదా, అంటే నిలకడ లేని స్ట్రాటజీలతో ముందుకు వెళ్ళారు అండ్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ని కొనియాడారు మీ నాయకుడు. అండ్ తర్వాత మొన్న 2019 ఎలక్షన్స్లో బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి వెళ్ళారు, బట్ అది విఫలమైన వ్యూహంగా కనబడింది. అండ్ ఓవరాల్గా ఇప్పుడు బీజేపీ చేస్తున్న స్టేట్మెంట్స్ని ఎట్లా గమనిస్తోంది జనసేన, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? అంటే చాలా రీజనబుల్ స్టేట్మెంట్స్ చేస్తుందండి బీజేపీ, ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఈజ్ నో డౌట్ ఏ గ్రేట్ లీడర్ అండ్ ఆయనకి ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో పార్టీని తీసుకొని కొంతవరకు తీసుకొచ్చారు. అయితే పార్టీని ఒక బలోపేతం చేయాలంటే సోమవీర్ రాజు గారు లాంటి కోర్ ఐడియాలజిస్ట్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అండ్ చిన్నప్పటి నుంచి సంఘంలో ఉన్నతను, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నతను, పార్టీలో చాలామందిని కలుపుకొని ముందుకు పోగలిగిన అతను, అటువంటి అతన్ని తీసుకొస్తే వాళ్ళకి ఇదివరకు 18% ఓట్ షేర్ ఉందండి ఇది బీజేపీకి. అది పోవడానికి కారణం టీడీపీ అని చెప్పి సోమవీర్ రాజు గారు ఓపెన్గానే చెప్పారు. టీడీపీతో కార్యకర్తలు కానీ ఇప్పుడు వీళ్ళు వైసీపీ ఇవాళ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి కార్డులు పెట్టుకొని 50 ఏళ్ళు పక్కన పెట్టున్నారు. వాళ్ళు ఎవరికైనా ఎప్పటి నుంచి ఉన్నారు కానీ చిన్నప్పటి నుంచి ఎలక్షన్ ఇంకా మరో కౌంటర్ చెప్పే మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. రామారావు గారు ఎట్లా అంటే, ఇప్పుడు గతంలో కూడా చాలామంది స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది కదా, అంటే తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అంటే చాలామంది లాయలిస్టులుగా ఉన్నవాళ్ళు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీతో ఉన్నవాళ్ళు. అంటే మీరు ఇందాక అన్నారు దేవేందర్ గౌడ్ అని, అలా చాలామంది కొంతమంది అలాంటి వాళ్ళు కూడా పక్క పార్టీలకు వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు 2019 తర్వాత 23 సీట్లకు పరిమితం అయిపోయిన తెలుగుదేశం పార్టీ నుంచి కరణం బలరాం లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు బీజేపీ పంచం చేరిపోయిన నేపథ్యంలో ఇంకా ఏ కాన్ఫిడెన్స్తో మీరు తిరిగి పార్టీని మళ్ళీ మేము నిర్మాణం చేసుకోగలమన్న ధీమాతో మీరు ఉన్నారంటారు? అంటే నేను ఇప్పుడు కూడా ఒక మాట చెప్పాను పవన్ గారు సార్, ఇప్పుడు మేడా ఇప్పుడు సాంబశివరావు గారు చెప్పిన స్టేట్మెంట్కి టు సమ్ ఎక్స్టెంట్ ఐ అగ్రీ టు దట్, ఎందుకంటే ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా కొంత ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నేను చెప్పాను ఒక సంస్థాగతమైన నిర్మాణం గల పార్టీ అని, మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
చాలా పట్టుకోగలని ఒక సమర్థమైన నాయకత్వం ఉన్న ఒక విజన్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన నాయకత్వం ఇప్పటికి కూడా చాలా అంతగానో ఎక్కువ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కూడా మేము సంస్థాగత నిర్మాణ పరంగా చాలా ఎక్కువగా ఆయన దృష్టి పెట్టారు. పార్టీ మరింత బలపడుతుంది తప్ప ఎక్కడ వీకెన్ అయ్యే పరిస్థితి అయితే లేదు. రెండోది, ఇక్కడ మీరు అన్నారు గంటా శ్రీనివాసరావు గారి ఆస్పెక్ట్ ఒకటి ఇక్కడ డిస్కషన్ వస్తుంది. మరి ఆ డిస్కషన్ ఎందుకు వస్తుందో నాకైతే తెలియదు. ఎందుకంటే సోఫార్ ఇంతవరకు కూడా గంటా శ్రీనివాసరావు గారు ఆయన మా పార్టీ వ్యక్తి, ఇంతవరకు ఎక్కడ కూడా ఆయన నోరు విప్పి నేను పార్టీ మారుతున్నానని ఎక్కడ చెప్పిన సందర్భం ఇంతవరకు లేదు. గెలిచినప్పటి నుంచి అసలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో ఆయన టచ్ లో ఉన్నట్టు లేదు. ఆయన ఎప్పుడు కూడా అసలు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన చూడలేదు. అసలు గెలిచిన సంవత్సర కాలంగా ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా బయట మాట్లాడింది లేదు. ఇంకా ఎట్లా మీరు గంటా శ్రీనివాసరావు మాతోనే ఉన్నారని కాన్ఫిడెన్స్ ఏ రకంగా చెప్తారు? లెజెండ్ టు మీ మొన్న కూడా 2 డేస్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఆయన సమావేశాలకు అటెండ్ కావటం, మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని కలవడం కూడా జరిగింది అసెంబ్లీలో. అదేవిధంగా పార్టీ యాక్టివిటీస్లో కూడా మేము కంటిన్యూస్గా నేను నా ఆయన నేను ఒకటే కాన్స్టిట్యూన్సీ, నార్త్ కాన్స్టిట్యూన్సీ పరంగా కలిసి మేము కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా నా మీద ఉమ్మడి నేను పార్టీ మారుతున్నానని ఎక్కడ స్టేట్మెంట్ రాలేదు. ఇదంతా ప్రతి నాయకుల మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.